Hello Sampurnesh Garu. Hi, hello Vasanthi Garu. Hello. Welcome to Mirror TV. Thank you so much. First of all, congratulations for your first movie. Thank you. And meeku kuda again congratulations. Thank you. Eppudu vachina sare edo kotta dananni choopistu untaru. Cauliflower Seelo Rakshiti Rakshita baagundi caption kuda. అసలు ఏంటి కొత్త కొత్త జోనర్లు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ప్రత్యేకమైన రీజన్ ఏం లేదురా. మనకు ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే చెప్పాడు, సార్ టైటిల్ క్యాలీఫ్లవర్ అన్నాడు. అదే కొంచెం బాగానే ఉంది అనుకున్నాం. ఓకే డన్, ఓకే చేద్దాం సార్ అన్నాడు. కథ కూడా హీరో క్యారెక్టర్ వచ్చేసి తనను తాను అంటే ఎలాంటి తప్పు చేయకూడదు అన్నట్టుగా బతుకుతుంటాడు. ఓకే ఓకే. అండ్ వాసంతి గారు, మీరు ఎలా ఆన్బోర్డ్ అవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్లోకి? సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు సంపూర్ణేష్ బాబు గారు అని తెలియదు. ఓకే, ర్యాండమ్లీ ఐ కేమ్. లేటర్ ఐ గాట్ టు నో దట్ హీఈస్ ద హీరో అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ హిమ్. ఓకే, ఏమనిపించింది ఫస్ట్ సంపు గారు హీరో అని తెలిసిన తర్వాత? వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? ఫస్ట్ తిను హీరో కాకుండా నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ వాజ్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. దెన్ ఐ గాట్ టు నో దట్ హీఈస్ ద హీరో. ఓకే, సో ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి, సో ఇట్ విల్ బి అ వెరీ ప్లస్ ఫర్ మీ. సో దిస్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు, అందుకు ఐ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, నైస్ నైస్. అంటే బేసిక్గా కథ నరేట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనిపిస్తూ ఉంటాయి కదండి, ఇది ఖచ్చితంగా ఒక ఏమంటారు ఒక ఆ మూమెంట్ లాగా అవుతుంది సినిమాలో అని. సో అట్లా మీకు ఏమనిపించి ఒప్పుకున్నారు? ఫస్ట్ అంటే చెప్పాడు యాండీ ఫ్లవర్ మనవాడు క్యాలీఫ్లవరు బ్రిటిష్. మనం ఫస్ట్ ఒక టీజర్ వదిలేం, ఇంగ్లాండ్ నుంచి గుర్రమెక్కి ఇండియాకు భారతదేశ స్త్రీ పవిత్రతను దేశాన్ని తెలియజెప్పాలని. ఆ విజన్ నాకు చెప్పినప్పుడు బాగా నచ్చింది. మళ్ళీ మనం ట్రిపుల్ రోల్ తర్వాత డబుల్ రోల్ మా ఫుల్ హ్యాపీ. ఓకే డన్, నా గెటప్ అదంతా చూసుకొని చేసిన తర్వాత మెయిన్ అంటే కథలో మెయిన్ ఏంటంటే మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ప్రపంచంలో ఈ అంటే ఈ రేపులు ఇలాంటివి ఏమి ఉండవు. దాని గురించి సార్ మన సినిమా అని చెప్పినప్పుడు అదొక పాయింటే చెప్పండి. ఓకే, ఆ ఒక పాయింట్కి చెప్పేస్తే సరే ఓకే డన్ సార్ ఇది కొత్తగా ఉంది అని చెప్పి చేశాను. సో మీరు బేసిక్గా అంటే సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఇట్లాంటి జోనర్లు చేయాలంటే ఎక్కువ కామెడీ పరంగా నవ్వించాలి జనాలని ఫిక్స్ అయ్యారా ఏంటి? అది అలా అలా ఫిక్స్ అయినమా ఏంటి ఏం తెలియదు. ఇప్పుడు హృదయకాలం చేసినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేస్తారని మేము అంతగా ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత కొబ్బరిమట్ట ఫుల్ ఎంజాయ్ చేశారు. సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చినటువంటి సినిమా ఇది. అదే అంటున్నా, అంటే కంప్లీట్గా ఒకటే జోనర్లు అఫ్ కోర్స్ మాకు నచ్చుతుంది. సో మీరు ఫిక్స్ అయ్యారా బేసిక్గా? ఫిక్స్ అని ఇలా అయితే నవ్వుతారు అని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక లేట్ చిన్న నవ్వుతారు. ఇందులో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నేను చాలాసార్లు చూసినప్పుడు ఇప్పటికీ నేను ఎప్పుడు చూసినా బాగా ఎంజాయ్ చేస్తాను సాంగ్. అంటే ఆడు రేపు జరిగిన తర్వాత ఒక బీభత్సమైన స్థితిలో బయటకు వస్తాడు, అది చూసి నాకే నవ్వు వస్తుంది. ఓకే, సో ఇక్కడ అమ్మాయి అట్లాంటి ప్రాబ్లంలో ఉంటే ఎలా అయితే ఫీల్ అవుతుందో ఇప్పుడు అబ్బాయి ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను అది కొంచెం చేయడానికి నాకు బాగా సెట్ అవ్వలేదు. డైరెక్టర్ గారు ఒకటికి నాలుగు సార్లు అంటే సార్ హీరో గారు మీరు ఇలా రండి అని చేసి మరీ చూపించాడు. ఓకే, సేవత నేను చెప్పాడు అది చేసాం కాబట్టి ఇవాళ అసలు ఆ సాంగ్ ఎప్పుడు ఎవరు చూసినా ఫుల్ ఫన్నీగా ఉంటుంది. రేపు మీ థియేటర్లో కూడా దానికి బాగా ఎంజాయ్ చేస్తారు. జీవితంలో ఏ అబ్బాయికి అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటారు. ఓకే, సో కమింగ్ టు యూ అండి, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? మై క్వైట్ లైక్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ఫుల్ ఆన్. విలేజ్లో ఒక రెబెల్ ఫుల్ క్యారెక్టర్లో ఫుల్ పాష్గా ఉండే గర్ల్. ఓకే, సో ఎప్పుడు బావ వెనుక పడుతూనే ఉంటుంది, బావ పట్టించుకోడు. ఓకే, సో మొత్తానికి లాస్ట్లో కలిసారా లేదా? యా, అలాంటిదేనా? అలాంటిదే. ఆ కలవడానికి తను చాలా కష్టపడి కలిసాడు. ఓకే, అంటే బేసిక్గా ఫస్ట్ డే సంపూర్ణేష్ గారిని సెట్స్లో చూసినప్పుడు అంటే ఫస్ట్ ఏం మాట్లాడారు, ఏమున్నింది మీ మైండ్లో థాట్? ఫస్ట్ నేను సంపూ గారిని కలిసింది యూనో ఫోటోషూట్ టైం అప్పుడు. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు,
మీరు మీది తెలుగునేనా అని అడిగారు. ఓకే, తెలుగు అమ్మాయివేనా? తెలుగు అమ్మాయివేనా? తెలుగు వచ్చా అని అడిగారు. ఐ సెడ్ యా అమ్మయ్యా. సో సెట్స్లో ఫస్ట్ డే ఏం మాట్లాడలేదు, సో కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. బట్ సెకండ్ డే నుంచి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఏ కాదు పిల్ల బా బిల్డపిచ్చింది సార్ తో హల్ ఎక్స్క్యూజ్. అంటే నేను ఫస్ట్ వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారు అని చెప్పి కొంచెం నేను సెటిల్గా ఉన్నాను. సో సెకండ్ డే నుంచి ఇట్ వాజ్ లైక్ చాలా సీన్స్ చేసేటప్పుడు కూడా ఇది చేయి అది చేయి అని చెప్పి హీ జస్ట్ సజెస్ట్ సో మెనీ సీన్స్లో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ కాలీఫ్లవర్ అన్నదాన్ని? వన్ ఇయర్ అయింది అనుకుంటా. అంటే ఫస్ట్ ఫోటోషూట్ అయిపోయి తర్వాత పాలకొల్లో ఒక 20-25 డేస్ చేసాము. తర్వాత మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కొంచెం అవన్నీ చూసుకొని మళ్ళీ సెకండ్ షెడ్యూల్ చేసాం. నిజంగా ఆ టైంలో రియల్ హీరో అనిపించారు సంపూర్ణేష్ బాబు మా అందరికి. సీరియస్గానే ఏమంటారు, అందరి నోట్లో మీ పేరే నానింది. అఫ్ కోర్స్ ఎన్ని జరిగినా ఏంటో తెలియని ఒక పాజిటివ్నెస్ మిమ్మల్ని చూస్తే. అవును కాదు, ఆ టైంలో వీళ్ళు షూట్ చేయడం అనేది నిజంగా ప్రొడ్యూసర్ గారు డేర్ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా పీక్స్ టైంలో ఉంది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 6 గంటల వరకు 10 గంటల వరకు ఉండే కదా, ఆ టైంలో అందరిని తీసుకెళ్ళి రామజీ ఫిలిం సిటీలో వేసి గేట్లు పెట్టి చేసేసాడు సినిమా అంతా. సో నైస్. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ అంటే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చేసినప్పుడు హీరో గారు నేను సీరియల్లో టాపర్ నాకు తెలుసు, సీరియల్ చేశారండి హీరో గారు ఎలా చేద్దాం ఎలా చేద్దాం అంటే నేను అనుకున్నా సరే సీరియల్ సేపు అంటే చాలా తక్కువలో చెప్తుంటాడు అనమాట అతను, ఇది హీరో గారు ఇది హీరో గారు అంటే సరే అనుకున్నా. ఇంకా సెట్ పైకి వెళ్తే రాక్షసుడు ఏంట్రా ఇలా చంపేస్తున్నాడు అనుకుంటాను నేను. ఒకసారి చూస్తే సాటిస్ఫై అవ్వడు. మేమనుకున్నా అంటే సరే మామూలుగా జరుగుతుంది కదా అనుకున్నాం, కానీ నాకంటే మా స్టీవెన్ శంకర్తో చేసిన ఫీలింగ్ తెచ్చాడు సినిమా. అంటే ఒక షార్ట్ చేసిన తర్వాత అందరూ ఓకే అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి హీరో గారు ఇంకొకసారి చేద్దాం ఏమి ఏంటి సార్, లేదు హీరో గారు ఏదో నాకు అనిపిస్తుంది ఇంకొకసారి చేద్దాం సరే మీరు ఒకసారి చేసి చూపించండి అని చెప్తే మళ్ళీ ఏదో చిన్న మార్పు చెప్పేవాడు హీరో గారు, ఇదంతా ఓకే అక్కడ ఇది యాడ్ చేయండి అని చెప్పేవాడు. అలా అంటే నాకు బాగా అంటే మనకు ఎంత యాక్టింగ్ తెలిసినా ప్రతిరోజు ప్రతి సినిమా కొత్తలాగానే నాకైతే కొత్తలాగానే ఉంటుంది. ఎవరేం చెప్తారు ఈ చెప్పేవాళ్ళు ఉంటే నాకు ఇంక ఎక్కువ చేయడం ఇష్టం, దానివల్లే ఇది అంత బాగా చేశారు. దీని మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బేసిక్గా మీకంటే ఆయన కథ నెరేట్ చేసినప్పుడు మీకు అనిపించలేదు అంటే సీరియల్స్ జోనర్ వేరు సినిమాల జోనర్ వేరు కదా, సో దాని టేకింగ్ విధానం వేరుంటుంది దీని టేకింగ్ విధానం వేరుంటుంది. టేకింగ్ విధానం వేరుంటుంది కానీ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, అది చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఒకరోజు 2 రోజులు చేస్తే ఈయన చెప్పినప్పుడే అనిపించింది అమ్మో ఏంట్రా ఇలా చెప్పే ప్రతి సీన్ ఆయన ఏం చెప్పాడు ఏమనుకున్నాడు దానికంటే ఓ 10 రెట్లు ఎక్కువ తీసాడు. కానీ ఎక్కడ అబ్బా ఏంటి గురుగారు ఇలా చేస్తున్నారు అనిపించేటువంటి ఫీల్ ఎక్కడ కలగనివ్వలే. ఓకే, అసలు డ్యాన్స్ కూడా సరే టైం లేదంటారు మీరు రిహార్సల్ లేదంటారు టైము అని అంటే లేదు లేదు ఇరుగురు చేయాలి ఇరుగురు. ప్రతి సినిమాకి సంపూర్ణేష్ బాబు గారు ఒక స్టెప్ తో అట్లా ట్రెండ్ సెట్ చేస్తారు, సో ఈ సినిమాలో కూడా అట్లా ట్రెండ్ సెట్ చేసే స్టెప్ ఏమైనా ఉందా? ఉంది, కానీ అది ఎంతవరకు సెట్ ఇలా మనం ఇది ఒక్కటి సెట్ అవుతుంది అనడానికి లేదు. ప్రతి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి 20 నిమిషాలకు ట్విస్ట్ లాగా వెళ్తుంటుంది, ఏది ఏమవుతుంది అనేది జస్ట్ వెయిట్ అంతే. ఓకే, సో అట్లా ట్రెండ్ సెట్ చేసే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఒకటి అని చెప్పలేను. ఓకే ఓకే, సో మొత్తం ఈ జర్నీలో మీరు సంపూ గారి నుంచి నేర్చుకున్నది ఏంటి, ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? వరీ డోంట్ వర్త్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా నేర్పించారు నాకు యాక్టింగ్ వైజ్ యాజ్ వెల్. యాక్టింగ్ నేర్పించారు చాలా నేర్పించారు చాలా నేర్పించారు అంటే ఇది ఒకటే వేస్తారు. తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మ్, కన్నడలో చేశాను. బట్ కమింగ్ టు తెలుగు ఫస్ట్ ఫిల్మ్ విత్ సంపూర్ణేష్ బాబు. కానీ అంటే చెప్పింది అంటే తెలుగులో చేయలేదండి తెలుగు అంటే కొంచెం వచ్చానన్నది, కానీ మేము చేస్తున్నప్పుడు అయితే మా నాకెక్కడ అమ్మాయి ఫస్ట్ తెలుగులో చేయలేదు ఇప్పుడే చేస్తుందన్న ఫీల్ రాలి, బాగా చేసింది. ఎందుకంటే అసలు మా డైరెక్టర్ గారు
కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఏ ఒక్క అంటే మామూలుగా అక్కడ ఉన్న పక్కన ఉన్న జూనియర్ ఆర్టిస్ట్లు వాళ్ళు వీళ్ళు బాగా చేయకపోయినా ఎవరినేమనకపోయినా తన తను చిరాకు పడేటోడు. ఓకే కానీ కానివ్వండి అని మాత్రం అనేటోడు కాదు. అలా ఆ అమిత కూడా బాగా చేయించండి, బాగా చేసింది. ఓకే హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.